యాసంగి సీజన్లో పంట మార్పిడి పద్ధతి ద్వారా ఆరు తడి పంటలు పండించుకోవాలని మాసాయిపేట మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ సూచించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పంట మార్పిడి పద్ధతి ద్వారా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులకు సూచించారు. నూనె గింజలు పప్పు దినుసులు పండించి అధిక లాభాలు పొందాలని మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ రైతులకు సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్ రెడ్డితో పాటు రైతులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటలు వరి కాకుండా ఇతర ధాన్యాలు వేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచించింది. ఎందుకంటే వరి నిల్వలు బియ్యం నిల్వలు చాలా పెరిగిపోయినాయి కనుక ఈ వరి పండించకుండా వేరే పంటలు పండించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని ప్రకారం రైతులకు అవగాహన కల్పించాలి, వేరే పంటలు ఇతర పంటలు ఏమేయాలి మన పొలాలలో అని చెప్పేసి ప్రభుత్వం ఈ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఏ పంటలు వేయాలి, వేసే కాలం ఎంత, ఎంత దిగుబడి వస్తుంది అనేది ఇలా పొందుపరచడం జరిగింది. దీని ద్వారా రైతులు దీన్ని ఉపయోగించుకొని ఇతర పంటలు వేసే దిశగా మనము వెళ్ళాలని చెప్పేసి, ఎందుకంటే ఒకటే పంట వేసుట్ల నష్టపోయి మనమే రైతులమే నష్టపోతాము, దాంట్లో కుటుంబాలు కూడా నష్టపోతాయి కాబట్టి వీటిని మనము అవగాహన చేసుకొని ఇతర పంటల దిక్కు మనం కొంచెము పోయి లాభసాటిగా పండే విధంగా మనము పండించాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుంది. కనుక మన రైతులమందరము ఆలోచన చేసుకొని ఏ పంటలు చేస్తే బాగుంటుంది, ఇక్కడున్న పరిస్థితులను బట్టి కూడా మనం ఆలోచన చేసుకొని ఈ పంటల గురించి మనము